జీవితంలో ఏది సాధించలేము. అందుకే నేను ఒక పిలుపిచ్చాను మీ అందరికీ, నాకు అండగా ఉండండి, తోడుగా నిలవండి. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు కరెంట్ వచ్చేది కాదు కాంగ్రెస్ హయాంలో, 2004లో మిగులు కరెంటు సాధిస్తే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను, అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చాను. నేను అడుగుతున్నా ఈ సభ ద్వారా ఈరోజు మీకు ఎవరికైనా కరెంటు కొరత ఉందా తమ్ముళ్ళు మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. లేదనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఒకప్పుడు ఇండస్ట్రీ సిక్ అయిపోయినాయి, వ్యవసాయానికైతే మా రైతులైతే ఇండ్ల దగ్గర కాపురం చేయకుండా పంపు సెట్ల దగ్గరనే కాపురం చేసిన రోజులు, మా ఆడబిడ్డలు సీరియల్ చూడాలంటే సీరియల్ చూసే పరిస్థితి లేదు. ఈరోజు దర్జాగా ఒక సీరియల్ ఇది కాదు, ఇంట్లో 2 టీవీలుంటే భార్యాభర్త 2 సినిమాలు కావాలంటే నచ్చిన సినిమాలు చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట చెప్పాను, ఒకప్పుడు కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చాను, మళ్ళీ ఈరోజు సంస్కరణలు తీసుకొస్తున్నాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలో దొడ్డిదారిన కరెంటు ఛార్జీలు వడ్డించారు. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు 100% మా ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఇచ్చాను, ఒకప్పుడు దీపం పెట్టాను, మా తల్లి కష్టాలు చూశాను. అందుకే ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని నేను వంట గ్యాస్ ఇస్తే దీపం పెడితే కాంగ్రెస్ వాళ్ళ దీపాన్ని ఆరిపేశారు. మళ్ళీ నేను ఆలోచించాను, 2 సంవత్సరాల్లో 100% వంట గ్యాస్ లేదనకుండా అందరికీ కనెక్షన్లు ఇచ్చాం, ఇది అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా ఇవ్వలేదు. ఇంకో పక్క ఓడిఎఫ్ మరుగుదొడ్డి లేకుండా ఆత్మగౌరవాన్ని చంపుకుని మన ఆడబిడ్డల అవస్థలు పడుతూ చాలా నామోషిగా బతికే రోజులు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, రాష్ట్రాలని ఎక్కడా మరుగుదొడ్డి లేదనకుండా అన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవన్నీ చేసినప్పుడు నేను ఆలోచించింది, ఈరోజు ఒకే విషయం ఆలోచిస్తున్న నీరు, నీటి భద్రత ఇవ్వాలి, నాణ్యమైన నీళ్లు తాగడానికి ఇవ్వాలి, ఇంటికే కొళాయి ద్వారా ఇవ్వాలి. అదే సమయంలో నేను ఆలోచించింది వ్యవసాయానికి కావలసిన నీళ్లు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీకి కావాలని నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయంలో అనేక నిర్ణయాలు చేస్తున్నాం. మీ కష్టాలు అవసరమైతే నా భుజస్కంధాల పైన పెట్టుకుని మోయాలని అనేక నిర్ణయాలు చేశాను. ఈరోజు మా రైతులున్నారు, నేను సవాలు విసురుతున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులకు కానీ, దేశంలో మొట్టమొదటిసారిగా 150,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మా ఆడబిడ్డలకి దేశంలో ఎంతో మంది మాట్లాడారు, 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి, ఒక్కొక్క సభ్యురాలికి, పసుపు కుంకుమ పైన మీ అన్నదమ్ములతో బుట్టువులు కూడా ఇవ్వని విధంగా నేను ఇచ్చానంటే అది నాకు మా ఆడబిడ్డల పైన ఉండే ప్రేమ అభిమానం, ఇది నా మానసిక పుత్రిక కాబట్టి.